హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతాంజలి మల్టీ స్కిల్స్. సో ఇవాళ మనం చూడబోతున్నాం మామిడి పండ్లు, కొన్ని రకాల మామిడి పండ్లు అన్నమాట. ఇవన్నీ కూడా మా ఊళ్ళో తోటలో ఉన్న పండ్లు. సో మొన్న ఇక్కడ వర్షం పడిందండి, చాలా బాగా పడింది. గాలి అండ్ వర్షంతో ఈ ఎఫెక్ట్తో పాపం పండ్లన్నీ రాలిపోయాయి. సో మా నాన్నగారికి తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఇవన్నీ కూడా మాకు పంపించారు. చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి కదా, బట్ ఆ గాలికి కింద పడడం వల్ల కొన్ని కొన్ని పగిలాయి అన్నమాట. అంతే తప్ప వేరేం లేదు. మందు లాంటి ఏమీ పెట్టకుండా చెట్టు మీద పండిన పండ్లు అన్నమాట ఇవన్నీ కూడా. సో చూస్తున్నారు కదా, కానీ చాలా వరకు పాపం వాళ్ళకి లాస్ అండి ఈ వర్షాలు గాలుల వల్ల. ఎన్ని కాయలు పంపించారో మాకు, ఇలానే చాలామందికి పంపించారంట. ఎందుకంటే వాళ్ళు ఏం చేసుకోలేరు కదండి, ఎట్ ఏ టైం తోట మొత్తం ఇలా అయిపోతే వాళ్ళకి కష్టం కదా. సో వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేశారంట. సో అందులో కొన్ని మాకు కూడా పంపించారు. సో నేనైతే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను. సో టిల్ ఎండ్ వరకు నా వీడియోని చూడడానికి ట్రై చేయండి. మామిడి పళ్ళన్నీ కూడా నేను సపరేట్ సపరేట్ చేసేసాను, ఎందుకంటే పగిలినాయి ఒక సైడ్, మంచివన్నీ కొన్ని పండబెట్టడానికి చిన్న చిన్న కాయలన్నీ ఇలా నేను అన్నీ సపరేట్ చేసి పెట్టాను. అండ్ మాకు తెలిసిన వాళ్ళకి మేము ఇక్కడ నుండి పార్సల్ చేస్తున్నాం. సో అవన్నీ మేమేం తినలేం కదండి అందుకోసం అని చెప్పేసి. సో మా ఇంటి ముందు ఒక చెట్టు ఉంటుంది. సో ప్రజెంట్ దాని సిచ్యువేషన్ ఈ వర్షానికి ఎలా ఉందో మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఎన్ని కొమ్మలు రాలిపోయాయంటే అసలు ఆ చెట్టు, నా ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూడండి మీరు, చాలా బాగుండే చెట్టు అది, సగానికి విరిగిపోయింది ఘోరంగా. అలా పడిందన్నమాట వర్షం. ఎండలు కొడతానేమో ఎండలు అంటున్నాం, వర్షాలు పడదలేమో, పాపం రైతులలా లాస్ అవుతున్నారు. సో ఎనీవే, దాంతోపాటు మనం వెళ్ళిపోవాల్సిందే కాలంతో పాటు. అండ్ ఇది వచ్చేసి ఫ్రెష్ ఫ్రెష్గా వంకాయలు. మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాలే తోట అనేది వేశారు. సో అక్కడికైతే వెళ్ళిపోయి నేనైతే వంకాయలు తీసుకున్నాను. చాలా రోజులు అయిపోయిందండి ఇలా చెట్టు మీద తెంపుకొని వంట వేసుకొని తిన్నాము. ఎప్పుడో తిన్నాను. అండ్ అమ్మ నింది ఇక్కడ ఉన్నాయి, తను తింపుతుంది తీసుకురాపో అని చెప్పేసి వెళ్తే నేను వెళ్ళాను. సో ఇది అన్నమాట మా ఇంటి బ్యాక్ సైడ్, ఆ తోటలో వాళ్ళు తెంపుతుంటే నేను వెళ్ళి తెచ్చాను. సో ఈ వ్యూ అంతా కూడా మీరు చూసి ఎంజాయ్ చేసేయండి. బెండ చెట్లు బాగా పెట్టలేదేమో కదా, అటున్నాయా? నిన్న కనబడతారేమో తీసుకున్నాం అనుకుంటే నిన్న కనవాలే మీరు ఇటు. గదే రేపు అంగడి కదరా, పొద్దున్న తెంపుతుంది అప్పుడు తీసుకుందామన్నారు వీళ్ళు. ఒక మనిషిని పెడితే ఇప్పుడు ఒక్కరే కదా, ఇంకొకరిని పెడితే టకటక్. టమాటాలు అవోటి కూడా తెచ్చినావా? అర్థం మంచిగా ఉన్నాయి. మాకేంటి, మాకు ఇట్లా దొరకాయి, హీట్ వస్తానే ఫ్రెష్ ఉంటాయి ఏవైనా. అవును, ఏదైనా పచ్చిమిర్చి కానీ ఏది కానీ మంచిగా ఉంటాయి. ఉందా ఇప్పుడు ఇక్కడ ఉందా? అమ్మని అడుగుతావు.